హలో, క్షీరసాగర్ మదన కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్టీఫన్ అయ్యా, మాది ఒంగోలు. ఓకే అయ్య గారి తోటి ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్తో పంచుకోండి బ్రదర్. అయ్యా ప్రైజ్ లేడు అయ్యా. ప్రైజ్ ది లార్డ్ స్టీఫన్ గారు, చెప్పండి. నాది ఒక ప్రశ్న అయ్యా. అడగండి. నేను ఫస్ట్ నుంచి ఒక దగ్గర చర్చికి వెళ్తున్నానయ్యా. ఓకే. చర్చికి వెళ్తుంటే నేను బాప్టిస్మ్ తీసుకున్న కాడి నుంచి రెండు మూడు చర్చిల దగ్గర మారాను. మారిన తర్వాత కొంచెం నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా భార్య కూడా కొంచెం దేవుళ్ళు ఎదుగుతుండగా దురాత్మ బయటపడింది. మీ భార్యలో దురాత్మ బయటపడితే మా అమ్మ మా భార్య వల్ల చిన్న కొడుకు పాస్టర్ అయితే ఆయన కొంచెం వచ్చి డెలివరెన్స్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. డెలివరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు అమ్మాయి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అతనికి ఆ పాస్టర్కి సంఘం లేదు. ఓకే. మేము వేరే సంఘానికి వెళ్తున్నాం. అప్పుడప్పుడు వచ్చి మా గృహాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొంచెం మేము వేరే సంఘానికి వెళ్తే కొద్దిగా ఆయన రావటం తక్కువైంది. ఆ పాస్టర్ గారు మా ఇంటికి రావటం తక్కువైంది. తక్కువైతే ఒక టైం వచ్చి మీరు ఉపవాసం ఉండండి, మీకు ఇలా ఉంది అని ఆయన చెప్పిపోయాడు. మేము ఉండలేకపోయామయ్యా. ఉండలేకపోతే మళ్ళీ మొన్న అడిగాడు ఉపవాసం ఉన్నారా లేదని. లేదన్నా అని చెప్తే సరే మీరు ఉపవాసం ఉండట్లేదు, నేను చెప్పిన మాట మీరు వినలేదు. అప్పుడు ఆ పాస్టర్ కలవక ముందు కొంచెం భేద స్థితిలో ఉండేవి. ఇప్పుడు పని చేసుకుంటే బాగానే ఉన్నామయ్యా. ఆయన అంటాడు మీరు కానీ నా మాట వినపోతే ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోయిందో ఆ దురాత్మ మళ్ళీ మీ మీద ఎంటర్ అయింది. మీరు ఏ స్థితిలో నుంచి అయితే వచ్చారో మళ్ళీ ఆ స్థితి కంటే వెనక్కి పడిపోతారు. ఇప్పుడు మేము వేరే సంఘానికి వెళ్తున్నాం. ఏ 3 సంవత్సరాల నుంచి అక్కడ సంఘంలో బాగానే ఉన్నాం, బాగా స్థిరంగానే ఉంది. ఈ పాస్టర్ ఇట్లా మాట్లాడుతుంటే కొంచెం మీతో మాట్లాడదామని ఫోన్ చేసానయ్యా. ఇప్పుడు నేనేం చెప్పాలి మీకు? ఆయన చెప్పిన మాట వినకపోయినా మీకేం పర్వాలేదు, మీరు ఏం చేయకపోయినా బాగానే ఉంటారని నేను చెప్పాలి నా బ్రదర్? మరి అట్లా కాదండి. ఒక మాట, దైవజనుడు ఒక మాట, ఎవరి ద్వారా మీకు డెలివరెన్స్ వచ్చిందో ఆయనే, మా సంఘానికి రమ్మని లేదు, మిమ్మల్ని 100,000 రూపాయలు ఇమ్మని లేదు, ఉపవాస ప్రార్థనలు ఉండమంటే మీకు క్షేమమే కదా, ఎందుకు ఉండలేదు? మరి ఉండండి ఇప్పటికైనా. మంచి మాట చెప్పినప్పుడు వినాలండి. ఎవరు చెప్పినా, చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా, దేవుని సన్నిధిలో గడపమన్నాడు అలాగేనండి. మిమ్మల్ని ఏం అడగలేదా? నిస్వార్థ పరుడు. ఆయనకు సంఘం లేకపోయినా మిమ్మల్ని మా సంఘాన్ని రమ్మని చెప్పలేదు, నాకు డబ్బులు ఇమ్మని లేదు. మీరు బాగుండాలని కోరుకొని ఉపవాస ప్రార్థన సలహా ఇచ్చాడు. ఈ దురాత్మల ప్రభావం నుంచి బయటపడడానికి ఉపవాస ప్రార్థన శ్రేష్టమైన మార్గం. మన ప్రభువైన యేసయ్య కూడా చెప్పాడు అది. మీరు చెయ్యండి, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మరి? రైట్, మీకే మంచిది కదా. రైట్.